ఏదైతే సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్లు ముందుగా విజయమ్మకి రాస్తే, విజయమ్మ పేరుతో ఉన్నటువంటి ఆ షేర్లని షర్మిల వైపుకి బదలాయించుకోవడం అన్నటువంటిది, దాని వలన తనకి ఈడీ కేసుల వలన ఇబ్బంది ఎదురవుతుంది, అది ఆల్రెడీ స్టేలో ఉన్నప్పుడు అట్లా చేయడానికి వీల్లేదు అంటూ టోటల్ అసలు షర్మిలకి రాసిచ్చినటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి ఎంఓయూనే పక్కన పెట్టేస్తూ ఆమెకి లేఖ రాయడంతో పాటుగా ఎన్సిఎల్టీలో ఈ క్యాన్సిల్ చేస్తున్నాను అమ్మకిచ్చినటువంటి షేర్లు అని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వేసినటువంటి పిటిషన్ మీద విచారణ ఈ నెల 9వ తారీఖున జరగబోతోంది. షర్మిల విజయమ్మలకి ఎన్సిఎల్టీ నోటీసులు ఇచ్చింది. ఓవరాల్గా ఈ నోటీసుల తర్వాత జగన్ వాళ్ళిద్దరూ ఏం చెప్తారు, ఆ తర్వాత ఎన్సిఎల్టీ ఏం చెప్తుంది అన్నటువంటిది చూడాలి. యాక్చువల్గా ఎన్సిఎల్టీ అయితే యాంటీ జగన్గానే ఉండేటటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది అక్కడ ఉన్న సిచ్యుయేషన్.